అగ్రరాజ్యం అమెరికాలో వేద మంత్రోచ్చారణల మధ్య శ్రీ వెంకటేశ్వర స్వామి మహా కుంభాభిషేకం ఘనంగా నిర్వహించారు. 5 రోజుల పాటు శాస్త్రోక్తంగా జరిగిన ఈ వేడుకలో చివరి రోజు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ఏడాదిన్నరగా ఆలయానికి రాని భక్తులు కుంభాభిషేకాన్ని వేడుకలా జరుపుకున్నారు. అమెరికా పెన్సిల్వేనియాలో ఉన్న పెన్హిల్స్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మహా కుంభాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది. వేద మంత్రోచ్చరణల మధ్య 12 ఏళ్లకోసారి జరిగే కుంభాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. 5 రోజుల పాటు జరిగిన ప్రత్యేక పూజల్లో చివరి రోజు కుంభాభిషేకం జరపగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కరోనా మహమ్మారి ఉధృతి నేపథ్యంలో 7.5 ఏళ్లపాటు ఆలయానికి రాలేదని, ఈ కుంభాభిషేకాన్ని అందరం మళ్లీ కలిసి పండుగలా జరుపుకున్నామని నిర్వాహకులు తెలిపారు. Miserable. We didn't get to do anything, and now because of this Kumbhabhishekam we are reconvening. We were doing in very small limited portions in the last few months, so we never got a chance to see everyone. So this is like, you know, going back to normal and enjoying. సర్వ మానవలి రక్షణకు ఈ మహా కుంభాభిషేకం నిర్వహించామని శ్రీ వెంకటేశ్వర ఆలయ కార్యదర్శి సుబ్బారావు గుంపల్లి అన్నారు. మన ఆచారాల్లో ఏమైనా తప్పులుంటే ఈ కుంభాభిషేకం అన్నిటినీ శుద్ధి చేస్తుందని వెల్లడించారు.